ఉపాధ్యాయులపై సర్కారు వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఛార్జ్ మెమోల పేరుతో వేధింపులకు దిగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 149 మందికి, గుంటూరులో 22 మంది టీచర్లకు తాజా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. విద్యార్థుల వద్ద వర్క్ బుక్లు లేవని, సిలబస్ పూర్తి చేయలేదని ఇతరత్ర కారణాలతో ఈ మెమోలు ఇస్తున్నారు. ఇక 10 రోజుల్లో వాటికి వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిబంధన విధించింది. ఇక వారి వివరణతో సంతృప్తి చెందకపోతే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో బడులను ఎంవీఓలతో తనిఖీలు చేయిస్తున్నారు. ప్రతి మండలంలో రోజుకు 2 ప్రాథమిక పాఠశాలలు పరిశీలించాలని తాజాగా ఆర్జేడీ ఆదేశాలు ఇచ్చారు. ఇక 27 అంశాలతో ఒక ఫామ్ రూపొందించి వాటిలో ఏ ఒక్క అంశంలో లోపాలున్నా చర్యలు చేపట్టాలన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలోనే ఇలా తమపై వేధింపులకు దిగుతున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇక టీచర్లకు జారీ చేసిన ఛార్జ్ మెమోలను ఉపసంహరించుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇక ప్రతిదానికి మెమోలు ఇచ్చుకుంటూ వెళ్తే టీచర్లు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికల్లో కూడా వచ్చింది, మనం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రతిరోజు ఎంఈఓలను ప్రతిరోజు కనీసం 4 స్కూల్స్ విజిట్ చేయాలి, అక్కడ లోటుపాట్లు తెలియచేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పెద్ద ఎత్తున జిల్లా మొత్తం కూడా అనేక మంది మండల విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్స్కి వెళ్ళేసి ఉదయాన్నే 8 గంటలకి ఏ స్కూల్స్కి వెళ్లాలో వాళ్ళకి తెలిసిన వెంటనే వెళ్ళేసి అనేక లోటుపాట్లను కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో జిల్లాలో దాదాపు 135 మందికి ఛార్జ్ మెమోస్ ఫ్రేమ్ చేశారు తెలంగాణ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా ఉపాధ్యాయులు అనేక భయాందోళనకు గురవుతున్నారు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా అంటే కొత్తగా నెల్లూరులో కలిసిన కందుకూరు డివిజన్లో గత వారం క్రితం ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చేసి అనేక స్కూళ్ళను సందర్శించి అక్కడ అధికారులను, ఉపాధ్యాయులను అనేక లోటుపాట్లను గమనించి పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా వచ్చింది, మనం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రతిరోజు ఎంఈఓలను ప్రతిరోజు కనీసం 4 స్కూల్స్ విజిట్ చేయాలి, అక్కడ లోటుపాట్లు తెలియచేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పెద్ద ఎత్తున జిల్లా మొత్తం కూడా అనేక మంది మండల విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్స్కి వెళ్ళేసి ఉదయాన్నే 8 గంటలకి ఏ స్కూల్స్కి వెళ్లాలో వాళ్ళకి తెలిసిన వెంటనే వెళ్ళేసి అనేక లోటుపాట్లను కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులపై సర్కారు వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఛార్జ్ మెమోల పేరుతో వేధింపులకు దిగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 149 మందికి, అలాగే గుంటూరులో 22 మందికి టీచర్లకు తాజాగా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు. మనీష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయులను చాలా కాలంగా టార్గెట్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం మీద పోరాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరాడుతూ వస్తున్నారు. దీంతో టీచర్లను టార్గెట్ చేస్తూ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేధింపులకు చాలా కాలంగా పాల్పడుతూ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ కూడా అంటే ఎన్నికల విధులకు కూడా వీళ్ళని దూరంగా పెట్టింది. ఎందుకంటే టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టీచర్లు ఓడిస్తారంటూ కూడా ఒక రకమైన భయం అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ లో ఉంది. దీంతోనే కేవలం వాలంటీర్స్ మిగతా ప్రభుత్వ విభాగాలతోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పుడు దీని మీద తిరిగి పునఃపరిశీలన చేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఉపాధ్యాయుల మీద మళ్ళీ వేధింపులు మొదలుపెట్టింది. గతంలో అనేక సార్లు నోటీసులతో వారిని ఇబ్బందులు గురి చేయగా మళ్ళీ ఇప్పుడు షోకాస్ నోటీసుల పేరుతో టీచర్లను టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం, గుంటూరు జిల్లాలో వందలాది మంది ఉపాధ్యాయులకు, ప్రకాశం జిల్లాలో 149 మందికి, గుంటూరు జిల్లాలో 22 మంది టీచర్లకు తాజాగా చార్జ్ మెమోలు జారీ చేసింది. విద్యార్థుల వద్ద వర్క్ బుక్లు సరిగా ఉండడం లేదు, సిలబస్ లు పూర్తి చేయలేదు, అదే ఇతర ఇతర కారణాలతో చార్జ్ మెమోలు ఇస్తూ ఉన్నారు. 10 రోజుల్లో వాటికి వివరణ ఇవ్వాలంటూ కూడా పాఠశాలల విద్యాశాఖ నిబంధన విధించింది. వివరణతో సంతృప్తి చెందకపోతే వారికి శిక్ష విధించే అవకాశం ఉందని కూడా విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బడులను ఎంఈఓలను తనిఖీ చేయిస్తున్నారు. ఎంఈఓల ద్వారా ప్రతి మండలంలో కూడా రోజుకు 2 ప్రాథమిక పాఠశాలలు పరిశీలించాలని ఆర్జేడీలకు తాజాగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. 27 అంశాలతో ఒక ఫామ్ రూపొందించి వాటిలో ఏ ఒక్క అంశం లోపాలు ఉన్నా సరే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రభుత్వ విభాగాలు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీసు కావచ్చు, మిగతా విభాగాలు సబ్ రిజిస్ట్రార్స్ కావచ్చు, ఇట్లా ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వ టీచర్లను ఎందుకు ఇట్లాగా టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టీచర్ల ఉద్యమానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మనీష, థ్యాంక్ యూ దినకర్ రాజు. ఉపాధ్యాయులపై సర్కారు వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు చార్జి మెమోల పేరుతో వేధింపులకు దిగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 149 మందికి, గుంటూరులో 22 మంది టీచర్లకు తాజాగా చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇక విద్యార్థుల వద్ద వర్క్ బుక్లు లేవని, సిలబస్ పూర్తి చేయలేదని ఇతరత్ర కారణాలతో ఈ మెమోలు ఇస్తున్నారు. ఇక 10 రోజుల్లో వాటికి వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిబంధన విధించింది. ఇక వారి వివరణతో సంతృప్తి చెందకపోతే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బడులను ఎంవీఓలతో తనిఖీలు చేయిస్తున్నారు. పాత ప్రకాశం జిల్లా అంటే కొత్తగా నెల్లూరులో కలిసిన కందుకూరు డివిజన్లో గత వారం క్రితం ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చేసి అనేక స్కూళ్ళను సందర్శించి ఇక ప్రతి మండలంలో రోజుకు 2 ప్రాథమిక పాఠశాలలు పరిశీలించాలని ఇక తాజాగా ఆర్జేడీ ఆదేశాలు ఇచ్చింది. ఇక 27 అంశాలతో ఒక ఫామ్ రూపొందించి వాటిలో ఏ ఒక్క అంశంలో లోపాలున్నా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజేష్ వినిపిస్తుందా? వేధింపులకు దిగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 149 మందికి, అలాగే గుంటూరులో 22 మందికి టీచర్లకు తాజాగా చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, గత కొంతకాలంగా ఏపీలో టీచర్స్ కి ప్రభుత్వానికి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి టీచర్లపై గట్టి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం ప్రకాశం జిల్లాలో 149, గుంటూరు జిల్లాలో 22 మందికి కూడా ప్రభుత్వం చార్జి మెమోలు ఇచ్చింది.
మొత్తం చూసుకున్నట్టయితే టీచర్స్ గత కొంతకాలంగా కూడా తమకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అలవెన్స్ కానీ ఇతర అంశాలకు సంబంధించి ఒక పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోరాటం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి టీచర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. పలు సందర్భాల్లో టీచర్లను అవమానించే విధంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వాళ్ళంతా కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు ఎన్నికల్లో టీచర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తారేమన్న ఒక అనుమానంలో కూడా వైసీపీ ప్రభుత్వం నేపథ్యంలో టీచర్స్ ని ఎన్నికల విధులకు దూరంగా ఉంచి ఏదైతే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఇచ్చిందో ఆ ఉద్యోగాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ డ్యూటీ చేసే విధంగా చూడాలనే ఒక ప్రయత్నం అయితే ఏపీ ప్రభుత్వం చేసింది. కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి అది ఒప్పుకోకపోవడంతో చేసేదే లేక టీచర్లపై ఛార్జి మెమో ఏవైతే వారు సరిగ్గా విధుల్లో సరిగ్గా ఉండటం లేదు, విద్యార్థులకు బైజూస్ పాఠాలు చెప్పడం, ఇంగ్లీష్ మీడియంలో బోధన, అటెండెన్స్ తీసుకోవడంలో పొరపాట్లు, విద్యార్థుల హోంవర్క్ పుస్తకాలు దిద్దడం, పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగదుల పారిశుద్ధ్యం పాటించడం వంటి విషయాల్లో అలసత్వం ఉన్నారనే ఒక కుంటి సాకులతో వారందరూ కూడా ఛార్జి మెమోలు జారీ చేస్తుంది. మొదటి నుంచి కూడా దీనిపై ఉపాధ్యాయ సంఘాలైతే ఒక ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ తీరు మొదటి నుంచి కూడా ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉందంటూ కూడా వారంతా ఒక ఉద్యమం చేస్తున్నారు. మిగిలిన ఎంప్లాయీస్ వాళ్ళు సర్దుకున్నప్పటికి కూడా ప్రభుత్వ టీచర్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను ఎలక్షన్ విధులకు ఉండకుండా వాళ్ళని తప్పించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోవడంతో ఈ రకంగా అలసత్వం వహించారంటూ కూడా కుంటి సాకులతో వారిని వారి మీద చర్యలు తీసుకోవడానికి వారిని భయపెట్టే ప్రయత్నం చేయడానికి అయితే ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ప్రతిరోజు ఎంఈఓలను ప్రతిరోజు కనీసం 4 స్కూల్స్ విజిట్ చేయాలి, అక్కడ లోటుపాట్లు తెలియజేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పెద్ద ఎత్తున జిల్లా మొత్తం కూడా అనేక మంది మండల విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్స్ కి వెళ్ళేసి ఉదయాన్నే 8 గంటలకి ఏ స్కూల్స్ కి వెళ్లాలో వాళ్ళకి తెలిసిన వెంటనే వెళ్ళేసి అనేక లోటుపాట్లను కనుక్కుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో జిల్లాలో దాదాపు 135 మందికి ఛార్జి మెమోస్ ఫ్రేమ్ చేశారు తెలంగాణ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గత 2 రోజులుగా ఉపాధ్యాయులు అనేక భయాందోళనకు గురవుతున్నారు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా, పాత ప్రకాశం జిల్లా అంటే కొత్తగా నెల్లూరులో కలిసిన కందుకూరు డివిజన్లో గత వారం క్రితం ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చేసి అనేక స్కూళ్ళను సందర్శించి అక్కడ అధికారులను, ఉపాధ్యాయులను అనేక లోటుపాట్లను గమనించి పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా వచ్చింది, మనం చూసాము. ఇటువంటి పరిస్థితుల్లో దాని ఉపాధ్యాయులపై సర్కారు వేధింపులు మళ్లీ మొదలయ్యే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఛార్జ్ మెమోల పేరుతో వేధింపులకు దిగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలో 149 మందికి, ఇక గుంటూరులో 22 మంది టీచర్లకు తాజాగా ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఇక విద్యార్థుల వద్ద వర్క్ బుక్లు లేవని, సిలబస్ పూర్తి చేయలేదని ఇతరాతర కారణాలతో ఈ మెమోలు ఇస్తున్నారు. ఇక 10 రోజుల్లో వాటికి వివరణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిబంధన విధించింది. ఇక వారి వివరణతో సంతృప్తి చెందకపోతే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బడులను ఎంఈఓలతో తనిఖీలు చేయిస్తున్నారు. ఇక ప్రతి మండలంలో రోజుకు 2 ప్రాథమిక పాఠశాలలు పరిశీలించాలని తాజాగా ఆర్జేడీ ఆదేశాలు ఇచ్చింది. ఇక 27 అంశాలతో ఒక ఫామ్ రూపొందించి వాటిలో ఏ ఒక్క అంశంలో లోపాలున్నా చర్యలు చేపట్టాలన్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇలా తమపై వేధింపులకు దిగుతున్నారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఇక టీచర్లకు జారీ చేసిన ఛార్జ్ మెమోలను ఉపసంహరించుకోవాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రతిదానికి మెమోలు ఇచ్చుకుంటూ వెళ్తే టీచర్లు ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రకాశం జిల్లా అధికారి గారు మరియు గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారు ప్రతిరోజు ఎంఈఓలను ప్రతిరోజు కనీసం 4 స్కూల్స్ విజిట్ చేయాలి, అక్కడ లోటుపాట్లు తెలియజేయాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పెద్ద ఎత్తున జిల్లా మొత్తం కూడా అనేక మంది మండల విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్స్కి వెళ్ళేసి ఉదయాన్నే 8 గంటలకి ఏ స్కూల్స్కి వెళ్లాలో వాళ్ళకి తెలిసిన వెంటనే వెళ్ళేసి అనేక లోటుపాట్లను
అనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో జిల్లాలో దాదాపు 135 మందికి ఛార్జీ మెమోస్ ఫ్రేమ్ చేశారు తెలంగాణ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా ఉపాధ్యాయులు అనేక భయాందోళనకు గురవుతున్నారు. కారణం ఏంటంటే ప్రకాశం జిల్లా ఏపీలో ఆర్టీసీ కార్మికులకు రక్షణ కరువు.